వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అపాయింట్మెంట్ ఇవ్వడంపై టీడీపీ అనుకూల సినీ పెద్దలకు మీడియాకు పలు అనుమానాలు వస్తున్నాయి సినిమా టికెట్ల ధరల నియంత్రణకు సంబంధించిన ఎపిసోడ్ లో ఏపీ ప్రభుత్వం సంధించిన బాణమే వర్మ అని వాళ్లు సందేహిస్తున్నారు ఎందుకంటే తాము పదే పదే అడిగినా ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం తను విమర్శించిన వర్మకు వెంటనే వెల్కమ్ చెప్పడంతో వీరందరికీ ఎక్కడో డౌట్ కొడుతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వర్మ తన అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు అంతేకాదు జగన్ వ్యతిరేకించే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ అంటే వర్మకు విపరీతమైన కోపం ఆ ముగ్గురిని వెటకరిస్తూ పలు సినిమాలను వర్మ తనదైన శైలిలో తెరకెక్కించి వివాదాలను సృష్టించిన సంగతి అలాంటి వర్మ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం అంతా భాగమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి వర్మ మంత్రి నాని మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడిచిన సంగతి ఇదే సందర్భంలో తనకు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలుస్తానని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని మంత్రి నానికి వర్మ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు ఇందుకు నాని వైపు నుంచి సానుకూల స్పందన వచ్చింది ఈ నేపథ్యంలో ఈ నెల పదిన మధ్యాహ్నం అమరావతి సచివాలయానికి తను మంత్రి ఆహ్వానించారని వర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు దానికి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు కూడా తెలిపారు ఇక్కడే ఎల్లో బ్యాచ్ కు అనుమానం వస్తోంది అసలు సినిమాలు తీయని వర్మ టాలీవుడ్ లో పెద్దరికం వహించడం ఆయన పేరుతో సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం అనుకోవడం దేనికి సంకేతం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ భేటీ తర్వాత ఏపీ ప్రభుత్వం వేసిన స్కెచ్ ఏంటో అర్థమవుతుందనే చర్చ నడుస్తోంది టీడీపీ ఎల్లో మీడియా అనుమానిస్తున్నట్టు ఇందులో వ్యూహం ఉందా లేదా అనేది భేటీ తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది